తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. వచ్చే ఎన్నికల్లో సీఎం ఎవరైతే బాగుంటుంది? జగన్. ఎందుకు? జగన్ సార్ ఇప్పుడు బాగా చేస్తున్నాడు. ఇప్పుడు ఏదైనా కానీ బాగా చేస్తున్నాడు. అమ్మఒడి కానీ, మా ఆటో డబ్బులు కానీ, మా ఈయనని కానీ అంతా బాగుంది జగన్ వల్ల. మళ్ళీ కూడా జగన్ సారే రావాలి. మాకు అమ్మఒడి, మాకు బిల్డింగ్ కూడా శాంక్షన్ అయింది, గవర్నమెంట్ బిల్డింగు. ఆటో డబ్బులు 10,000 పడతాయి, అమ్మఒడి 15,000 పడతాయి. మా పిల్లలు బాగా చదువుకుంటారు, 3 పిల్లలు మాకు. ఇంతకుముందుగా ఏం వచ్చేదే కాదు అసలు. టీడీపీ ఉన్నప్పుడు అసలు ఏది కూడా వచ్చేదే కాదు మాకు. వాళ్ళ వైఎస్ఆర్ ఉన్నప్పుడు బిల్లింగ్ కూడా శాంక్షన్ అయింది మాకు. దానిలోనే కట్టుకొని ఇప్పుడు దానిలోనే ఉన్నాం మేము, వాళ్ళే కట్టించినారు. మరి జగన్ అన్న పథకాలు అన్ని సార్ అంటున్నారు, మీ కుటుంబానికి ఏం పథకాలు వచ్చాయి? అమ్మఒడి, మా ఆటో డబ్బులు 10,000, బిల్లింగ్ శాంక్షన్ అయింది. అది వాలంటీర్ల వ్యవస్థ ఎలా ఉంది? మీ ఇంటికి వచ్చి అన్ని సేవలు అందిస్తున్నారు? బాగుంది. వాళ్ళు ఇంటికి వచ్చి ప్రతీది వచ్చి పదే పదే అడిగి మాకు ఇస్తున్నారు. ఏదైనా కానీ మా క్యాస్ట్ ఇండికం కానీ సచివాలయం పోకముందుకే వాళ్ళే పిలిచి ఇంటికాడికి వచ్చి తెచ్చిస్తున్నారు వాళ్ళు. ఇంతకుముందు అసలు మేము ఆఫీస్కి పోవాల్సి వస్తున్నాయి, ఎంఆర్ఓ ఆఫీస్కి, అదల్లా తిరగాల్సి వస్తుండే. తిరిగి తిరిగి అసలుకి వచ్చి ఇంక ఇంట్లో పడేసాడు మేము. పనులు పోయేది ఉందని చెప్పి ఇంక ఇంట్లో పడేసి ఇంకా పోకుంటుండి మేము. ఇప్పుడు డైరెక్ట్ ఇంటికే వస్తాయి మాకు. ఏదైనా కానీ మాకు ఇంటికే వస్తాయి. క్యాష్ ఇంటికం కానీ, మాకు ఏమైనా ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, ఏదైనా కానీ ఇంటికి వస్తాయి. అమ్మఒడి వస్తుంది అంటున్నారు కదా, మీ పిల్లలు ఏ స్కూల్లో వేస్తున్నారు? గవర్నమెంట్ స్కూల్లో? గవర్నమెంట్ స్కూలే, 3 పిల్లలు గవర్నమెంట్ స్కూలే, 3 అక్కడే ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తా అంటారు, నాడు నెలలో స్కూల్స్ డెవలప్ చేసినారు కదా, గతంలో స్కూల్స్ ఎట్లా ఉండేవి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? బాగున్నాయి. ఇప్పుడు స్కూల్లు బాగున్నాయి, స్కూల్లు బాగున్నాయి కాబట్టి ముగ్గురు పిల్లలు అక్కడే ఉన్నారు. గవర్నమెంట్ స్కూలే, పిల్లలు కూడా చదువు బాగా వస్తుంది. తెలుగు ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు పిల్లలు, 3 పిల్లలు ఇంగ్లీష్ మీడియమే. ఇంతకుముందు తెలుగు తెలుగు కూడా సరిగా వచ్చేది కాదు పిల్లలకి. ఇప్పుడు స్కూల్లో కూడా టీచర్లు బాగా చెప్తున్నారు. స్కూల్లో పేరెంట్స్ని పిలిపించి పదే పదే పిల్లలకి అడగండి, మీరు ఇంటికి పోయినాక అని చెప్పి అడిగించి వాళ్ళే బాగా చెప్తున్నారు స్కూల్లో. స్కూల్ బ్యాగ్, బూట్లు అన్నీ బాగున్నాయి, అన్నీ ఫ్రీయే, అన్నీ ఫ్రీయే. ప్రైవేట్ స్కూల్లో అయితే ప్రతీది కొనుక్కోవాల్సిందే, 1,000 రూపాయలు ఖర్చు పెట్టి స్కూల్లో చదివించాల్సి వస్తుంది. ఇప్పుడు అదేం లేదు, మొత్తం గవర్నమెంట్ స్కూల్లో మొత్తం ఫ్రీయే, మొత్తం జగన్ సారే ఫ్రీ చదివిస్తున్నాడు. అందుకనే జగన్ సార్ మళ్ళా రావాలి. ఓటు జగన్ సార్కే, ఈసారి కూడా జగన్ సార్కే ఇస్తాం. మా ఆటో వాళ్ళు కానీ, ట్రాఫిక్ పోలీసులు కానీ ఏ ఇబ్బంది పెడతలేరు మాకు ఇప్పుడైతే. లేకుంటే ఇంతకుముందు ప్రభుత్వంలో ప్రతీది ఫైన్లు వేసి, లైసెన్స్ లేదని చెప్పి, పేపర్ లేవని చెప్పి ప్రతిసారి ఆర్టీఓ పట్టుకొని 10,000 ఫైన్ వేస్తుండే. ఇప్పుడు ఏం లేదు, అటువంటిది ఏం లేదు అసలు. ట్రాఫిక్ సార్ వాళ్ళు ఏమి అంత పేజర్ చేస్తలేరు, బాగా చూస్తున్నారు సార్ వాళ్ళు కూడా. జై జగన్.